సైక్లోన్, హెవీ రైన్స్, సో వీ డోంట్ హ్యావ్ పవర్ ఫర్ 2 డేస్ అండ్ దర్ ఇస్ నో ఇంటర్నెట్ దేర్. సో ఐ హ్యావ్ టు కమ్ టు ఎ డిఫరెంట్ ప్లేస్ టు అవర్ స్టూడెంట్ బేస్. సో ఇట్ టుక్ మీ సమ్ టైమ్. ఓకే, సో ఐఎమ్ క్లియర్, మై వాయిస్ ఇస్ క్లియర్. ఫైన్, సో ఇట్ స్టార్ట్. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుణ్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతితః. వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం వంశీయో సాద్వైతం సావధూతం హరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో వెల్కమ్ టు అవర్ వీకెండ్ సెషన్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ జాయిన్డ్ సమ్ రథయాత్ర సమ్వేర్. So did everyone got an opportunity to join in Ratha Yatra somewhere? Yes, sir. Yeah, so in Bhimavaram we had a very nice Ratha Yatra attended by many people actually. Okay. So, did we complete this 10th shloka? Yes, Prabhu, we completed this. Okay, song. So what is the 10th shloka? Tamuvacha Hrushikeshaha Prahasanniva Bharata సేనయోర్ ఉభయోర్ మధ్యే విషీదంత విదం వచః. ఓకే, సో ఫ్రమ్ 11th శ్లోక లార్డ్ కృష్ణ స్టార్ట్స్ ఇన్స్ట్రక్టింగ్ అర్జున్ యాక్చువల్. సో ఇన్ ద 10th శ్లోక లైక్ సంజయ్ స్పీకింగ్, ఓ డిసెండెంట్ ఆఫ్ భరత, అట్ ద టైమ్ కృష్ణ స్మైలింగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ బోత్ ఆర్మీస్ స్పోక్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు ద గ్రీఫ్ స్ట్రైకన్ అర్జున. సో దిస్ ఇస్ స్పోకెన్ బై సంజయ టు ధృతరాష్ట్ర, రైట్? So, okay, let us move to the 11th shloka. Shri Bhagavan Uvacha. Shri Bhagavan Uvacha. Shri Bhagavan Uvacha. Shri Bhagavan Uvacha. Asochyananva Sochastvam. Asochyananva Sochastvam. Asochyananva Sochastvam. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గతాసు నగతాసూంశ్చ. గతాసు నగతాంశ్చ. గతాసు నగతాసూంశ్చ. గతాసు నగతాంశ్చ. నాను శోచంతి పండితాః. నాను శోచంతి పండితాః. నాను శోచంతి పండితాః. నాను శోచంతి పండితాః. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీ భగవాన్ ఉవాచ. అశోచ్యాన్ అన్వశోచస్త్వం. అశోచ్యాన్ అన్వశోచస్త్వం. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గతాసు నగతాసూంశ్చ. గతాసు నగతాసూంశ్చ. నాను శోచంతి పండితాః. నాను శోచంతి పండితాః. సో కెన్ రీడ్ ది సినానిమ్స్. శ్రీ భగవాన్ ఉవాచ. ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్ అశోచయాన్
నాట్ వర్ది ఆఫ్ లామెంటేషన్ అశోచ్యాన్ శోచ్యాన్ నాట్ వర్ది ఆఫ్ లామెంటేషన్ అన్వశోచ యు ఆర్ లామెంటింగ్ త్వం యు ప్రజ్ఞవాదాన్ లెర్న్ టాక్స్ చ ఆల్సో భాషసే స్పీకింగ్ గత లాస్ట్ అసూన్ లైఫ్ అగత నాట్ పాస్ట్ అసూన్ లైఫ్ చ ఆల్సో నా నెవర్ అనుశోచంతి లామెంట్ పండితాహ ద లెర్న్ ట్రాన్స్లేషన్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ సెడ్ వైల్ స్పీకింగ్ లెర్న్ వర్డ్స్ యు ఆర్ మౌనింగ్ ఫర్ వాట్ ఈస్ నాట్ వర్ది ఆఫ్ గ్రీఫ్ దోస్ హు ఆర్ వైజ్ లామెంట్ నీదర్ ఫర్ ద లివింగ్ నార్ ఫర్ ది డెడ్ ద లార్డ్ అట్ వన్స్ టుక్ ద పొజిషన్ ఆఫ్ ద టీచర్ అండ్ చాస్టైజ్ ద స్టూడెంట్ కాలింగ్ హిమ్ ఇండైరెక్ట్లీ అ ఫూల్ ద లార్డ్ సెడ్ యు ఆర్ టాకింగ్ లైక్ అ లెర్న్డ్ మ్యాన్ బట్ యు డు నాట్ నో దట్ వన్ హూ ఇస్ లెర్న్డ్ వన్ హూ నోస్ వాట్ ఈస్ బాడీ అండ్ వాట్ ఈస్ సోల్ డస్ నాట్ లామెంట్ ఫర్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద బాడీ నీదర్ ఇన్ ద లివింగ్ నార్ ఇన్ ద డెడ్ కండిషన్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద లాటర్ చాప్టర్స్ ఇట్ విల్ బి క్లియర్ దట్ knowledge means to know matter and spirit and the controller of both arjuna argued that religious principles should be given more importance than politics or sociology but he did not know that knowledge of matter soul and the supreme is even more important than religious formularies and because he was lacking in that knowledge he should not have posed himself as a very learned man as he did not happen to be a very learned man He was consequently lamenting for something which was unworthy of lamentation. The body is born and is destined to be vanquished today or tomorrow. Therefore, the body is not as important as the soul. One who knows this is actually learned. And for him, there is no cause for lamentation, regardless of the condition of the material body. Yes. So, this is the first shloka from where Lord Sri Krishna starts his instructions. So in Sanskrit we say instruction means sikshana. Okay. Sikshana means giving training to someone. So if you see in Sanskrit sikshana ane padanni meer chuste sikshana modata ante sikshana anedi ravali ante if we want to be trained first of all we should be chastised first. ముందు మనం మందలించబడాలి షుడ్ బి డిసిప్లిన్డ్ ఫస్ట్ అందుకనే ఫస్ట్ థింగ్ కృష్ణుడు చేసింది ఏమిటంటే హీ చాస్టైజ్డ్ అర్జున ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు కృష్ణ హీ డిడ్ంట్ చాస్టైజ్ అర్జున బికాస్ దే వర్ యాక్టింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇద్దరు కూడా స్నేహితుల్లాగా వ్యవహరిస్తున్నారు కానీ డిస్కషన్స్ బిట్వీన్ ఫ్రెండ్స్ మే నాట్ లీడ్ టు ఎనీ ప్రొడక్టివ్ సొల్యూషన్స్ సో కాబట్టి అర్జున్ అండర్స్టూడ్ దట్ ఒకవేళ నేను స్నేహితుడిగా వ్యవహరిస్తే నాకు నా సమస్యకు పరిష్కారం రాదు అని అర్థమైంది సో హీ డిసైడెడ్ టు సరెండర్ టు కృష్ణ ఇది మనం చూసాం ఆ శ్లోకంలో ఆయన చెప్తాడు శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం నహి పృచ్ఛామి మవాపనుద్యాత్ అని చెప్పాడు సో శిష్యస్తేహం సో ఇప్పుడు నేను నీకు తే అంటే నీకు అహం ఐఎమ్ బికమింగ్ డిసైపుల్ ఆఫ్ యూ శాధిమాం త్వాం ప్రపన్నం ప్రపన్నం అంటే ఐఎమ్ సరెండరింగ్ టు యూ రైట్ సో సరెండర్ అంటే వెన్ యూ బికమ్ ఏ డిసైపుల్ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ అనమాట ఇంతకు ముందు వరకు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి కదా మనం చూసాం ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు ఎప్పుడైతే క్లైప్యమ్మ స్మగమః పార్థ నైతత్వ్యుపపద్యతే సుత్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అన్నాడు కదా నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఇదంతా కూడా ఈ వీక్నెస్ ఇదంతా అని చెప్పి అంటుంటే అప్పుడు వెంటనే అర్జునుడి కోపం వచ్చింది ఏమన్నాడంటే సరే నువ్వు అరిశోధనగా తెలియబడ్డావు నువ్వేమీ భీష్మ శోధన లేకపోతే అంటే ఈ నీ గురువు అయినటువంటి సాందీపుణ్య మునిని కానీ లేకపోతే ఇలాంటి వారిని ఇప్పుడు కూడా నువ్వు చంపలేదు కదా నీ తాత అయినటువంటి ఉగ్రసేనుని నువ్వు చంపలేదు అలాగే నీ గురువు అయినటువంటి సాందీపుణ్య మునిని చంపలేదు నువ్వు అరిశోధన అనేటువంటి మాటతో తెలియబడేవాడు రైట్ కానీ నువ్వేమంటున్నావు ఇప్పుడు నన్ను నా తాతని అంటే భీష్ముడిని చంపమంటున్నావు నా గురువు అయినటువంటి ద్రోణాచార్యుని చంపమంటున్నావు
అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేదు. ఎప్పుడైతే అతడు డిసైపుల్గా సరెండర్ అయ్యాడో, స్టూడెంట్గా ఉన్నాడో, సో హ్యాస్ టు టేక్ ది ఇన్స్ట్రక్షన్స్ అంతే. సో ఫస్ట్ థింగ్ కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని చాస్టైజ్ చేశాడు, మందలించాడు అనమాట. ఏమన్నాయి, వైల్ స్పీకింగ్ లెర్న్డ్ వర్డ్స్ యు ఆర్ మౌండింగ్ ఫర్ వాట్ ఈస్ నాట్ వర్తి ఆఫ్ గ్రీక్. దేని గురించి బాధపడకూడదు, దాని గురించి బాధపడుతూ తెలివైన వాడిలాగా మాట్లాడుతున్నాం. రైట్, దోస్ హు ఆర్ వైజ్ లెమెంట్ నైదర్ ఫర్ ద లివింగ్ నార్ ఫర్ ద డెడ్. అంటే తెలివైన వారు, నిజంగా పండితులైనటువంటి వారు జీవించి ఉన్న వారి గురించి కానీ మరణించిన వారి గురించి కానీ ఇప్పుడు కూడా బాధపడరు అని చెప్పుకుంటారు. అందుకే ఇక్కడ చెప్పారు ఫస్ట్ లైన్ పల్పట్. లార్డ్ ఎట్ వన్స్ టుక్ ద పొజిషన్ ఆఫ్ ద టీచర్ అండ్ చాస్టైజ్డ్ ద స్టూడెంట్ కాలింగ్ హిమ్ ఇండైరెక్ట్లీ ఎ ఫూల్. ఇస్ ఇండైరెక్ట్లీ కాలింగ్ సమ్వన్ ఎ ఫూల్. యు ఆర్ టాకింగ్ లైక్ ఎ లెర్న్డ్ మ్యాన్ బట్ యు డు నాట్ నో దట్ వన్ హూ ఇస్ లెర్న్డ్, వన్ హూ నోస్ వాట్ ఈస్ బాడీ అండ్ వాట్ ఈస్ సోల్ డస్ నాట్ లెమెంట్ ఫర్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద బాడీ నైదర్ ఇన్ ద లివింగ్ ఆర్ ఇన్ ద డెడ్ కండిషన్. తర్వాత చాప్టర్స్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది నాలెడ్జ్ అంటే ఏంటి, డెఫినేషన్ చేస్తుంది వాట్ ఈస్ నాలెడ్జ్. మనకి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉండేది అక్కడ. నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే సంథింగ్ వెరీ వేక్. చూడండి ఇప్పుడు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చేస్తారంటే దే వాంట్ టు క్రియేట్ సంథింగ్ న్యూ, ఒక క్రేజ్ ఏదో సృష్టించాలి, కొత్త కోర్స్ ఏదో రిలీజ్ చేయాలి. ఆల్రెడీ ఏవైతే ఏజ్ ఓల్డ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వదిలేసి, ఎందుకంటే ఏదైనా కొత్త కోర్స్ ఉందంటే జనానికి కూడా ఏదో కొత్తగా ఏదో చేయాలని కదా. ఇప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలనుకునే సిస్టమ్ ఏదైతే ఉందో అది వెస్టర్న్ సిస్టమ్ అనమాట. వెస్టర్న్ సివిలైజేషన్ అంటే ఆల్వేస్ ట్రయింగ్ ఫర్ సంథింగ్ న్యూ, ఏదో ఒకటి ఇన్వెంట్ చేయాలి, ఏదో డిస్కవర్ చేయాలి. బట్ వేదిక్ సిస్టమ్ అట్లా కాదు. వేదిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే యూ కెనాట్ డిస్కవర్ సంథింగ్ ఆర్ యూ కెనాట్ ఇన్వెంట్ సంథింగ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఓకే, సో దెర్ ఈస్ నథింగ్ న్యూ ఇన్ దిస్ క్రియేషన్. ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో, ఎందుకంటే వీ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ దట్ టైమ్ ఈస్ సర్క్యులర్. కాలం అనేది ఒక వలయం, ఒక చక్రంగా తిరుగు. సో దిస్ కలియుగ ఇదేమో మొదటిసారి కలియుగం కాదు, ఇది ఎన్నోసార్లు కలియుగం వచ్చింది పూర్వం. సో వెన్ ఎవర్ అంటే ఇప్పుడు ఎలాంటిదంటే యాజ్ ద సీజన్ సర్క్యులేట్, వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం, సీజన్స్ మారుతూ ఉంటాయి. మారినప్పుడల్లా మనకి కొత్తగా ఆ కాలానికి సంబంధించినవన్నీ పుట్టుకొస్తుంటాయి, కానీ అవేమీ కొత్త కాదు. ఇవి సర్కిల్లో వాటి టైం వచ్చినప్పుడు అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతుంటాయి. రైట్, సో అందుకే వేదిక్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఆల్రెడీ వాట్ ఎవర్ ఇస్ ఎస్టాబ్లిష్ ఇన్ ద శాస్త్ర దాన్ని తెలుసుకోవడమే, దానికి అర్థం చేసుకోవడానికి ట్రై చేయడమే తప్ప నథింగ్ న్యూ అనమాట. కానీ మనకు తెలిసిందే ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ఎన్ ఇండస్ట్రీ కదా, చాలా లాభాలను ఆర్జించేటువంటి ఇండస్ట్రీ అనమాట. ఇట్స్ ఎ బిగ్ బిజినెస్, ద హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ ఎ బిగ్ బిజినెస్ అనమాట. సో దట్స్ వై దే కీప్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ సమ్ న్యూ కోర్సెస్ సో దట్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ సర్వైవ్. అంతకుమే చేయ కాదు. సో నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండేది ఏదైతే ఉందో దాని అంతటినీ తెలుసుకుంటూ ఉండేవారు. బట్ యాజ్ పర్ భగవద్గీత రియల్ నాలెడ్జ్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్, రియల్ నాలెడ్జ్ మేక్స్ యూ పీస్ఫుల్, రియల్ నాలెడ్జ్ మేక్స్ యూ హ్యాపీ. కానీ వీళ్ళు చెప్పే మోడర్న్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది దట్ కీప్స్ ఆన్, అంటే మనిషిని ఇప్పుడు రజోగుణంలో ఉంచుతుంది అనమాట. హీ వాంట్స్ టు నో సంథింగ్ మోర్ సంథింగ్ మోర్ సంథింగ్ మోర్, హీ విల్ బి నెవర్ సాషియేటెడ్. సో ఇక్కడ నాలెడ్జ్ అంటే చాలా క్లియర్ డెఫినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏం చెప్పారు చూడండి, నాలెడ్జ్ మీన్స్ టు నో మ్యాటర్ అండ్ స్పిరిట్ అండ్ ద కంట్రోలర్ ఆఫ్ బోత్, దట్స్ ఆల్, వెరీ సింపుల్. వాట్ ఈస్ నాలెడ్జ్? నో ద హోల్ వరల్డ్ ఇఫ్ యూ సీ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ స్పిరిట్, ఎస్ ఆర్ నో? ఈస్ ఆర్ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ దట్? ఇంకేమైనా ఉందంటారా? భగవద్గీతల తర్వాత కూడా కృష్ణుడు చెప్తారు ఏదం దారితే జగత్ అని చెప్పారు. ఏదం దారితే జగత్, ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశోచన తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయా. సో ద కాంబినేషన్ ఆఫ్ బోత్ సోల్ అండ్ మ్యాటర్, దట్స్ ఆల్. సో మ్యాటర్ అంటే ఏమిటి, పదార్థం అంటే ఏమిటి? సో వాట్ కన్స్టిట్యూట్స్ మ్యాటర్? అందులో మళ్ళీ ఏమున్నాయి, ఫైవ్ గ్రాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి, త్రీ సటిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి,
తర్వాత ఫైవ్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్ ఉన్నాయి, ఫైవ్ ఎక్వైరింగ్ ఫైవ్ వర్కింగ్ సెన్సెస్ ఉన్నాయి, అలాగే ఇంకే ఉన్నాయి మనకి, అలాగే ఈ ఫైవ్ ఏం చెప్తాం ఇంద్రియార్థాలు ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ ఉన్నాయి, అంటే స్పృశ్య ఘ్రాణ రసన శబ్ద స్పర్శ. ఓకే, సో ఇట్లా అనలైజ్ చేస్తుంది, అవన్నీ కూడా మ్యాటర్. వాట్ ఈస్ స్పిరిట్? ఆ స్పిరిట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా ఇప్పుడు మనకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దట్. ఓకే, సో ఈ మ్యాటర్ అండ్ స్పిరిట్ వీటిని కంట్రోల్ చేసేది ఎవరు? హూ ఇస్ కంట్రోలింగ్ దట్? ఈశ్వర. మనం చూసాం ఫైవ్ సబ్జెక్ట్స్ ఆఫ్ భగవద్గీత. వాట్ ఆర్ ద ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ భగవద్గీత? ఫైవ్ సబ్జెక్ట్, కాల, కర్మ, యా, ఫైవ్ ఎలిమెంట్, రైట్? ఫైవ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి నాలెడ్జ్ అంటే ఏంటంటే టు నో మ్యాటర్ అండ్ స్పిరిట్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ బోత్. దట్స్ వాట్ వి సీ ఇన్ దిస్ హోల్ క్రియేషన్. అంతే. సో అర్జున ఆర్గ్యుడ్ దట్ రిలీజియస్ ప్రిన్సిపల్ షుడ్ బి గివెన్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ పాలిటిక్స్ ఆర్ సోషియాలజీ. ఎస్, హీస్ కరెక్ట్. యాక్చువల్లీ కరెంట్ సొసైటీలో చూస్తే పీపుల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు పాలిటిక్స్ ఆర్ సోషియాలజీ దాన్ రిలీజియస్ ప్రిన్సిపల్స్. ఎస్ సార్, ఇప్పుడు మన కంటెంపరీ సొసైటీలో డూ యూ థింక్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్? నో, నాట్ ఎట్ ఆల్. ఇఫ్ యు గో టు ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, నో వేర్ రిలీజియస్ ప్రిన్సిపల్స్ ఆర్ గివెన్ ప్రయారిటీ. యాక్చువల్లీ ప్రయారిటీ ఈస్ గివెన్ టు పాలిటిక్స్ అండ్ సోషియాలజీ. బట్ ఇన్ దట్ వే అర్జున ఈజ్ ఎ వెరీ ఎలివేటెడ్ పర్సన్. ఎందుకంటే అర్జునుడు ఏమని ఆర్గ్యూ చేస్తున్నాడు ఇక్కడ? పాలిటిక్స్ ఆర్ సోషియాలజీ. ఎందుకంటే ఇఫ్ యు సీ ఇన్ మహాభారత, దిస్ ఇస్ ఎ గ్రేట్ వార్ బిట్వీన్ వితిన్ ద ఫ్యామిలీ. యాక్చువల్లీ దే నాట్ డిఫరెంట్ ఫ్యామిలీస్, యాక్చువల్లీ వితిన్ ద సేమ్ ఫ్యామిలీ, రైట్? సో పాలిటిక్స్ అండ్ సోషియాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ వీటికంటే కూడా అర్జునుడు ఏమంటున్నాడంటే, అతడు పాపపుణ్యాల గురించి ఆలోచిస్తున్నాడు. వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, అంటే దట్ ఈస్ సంథింగ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ రిలీజియన్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అతడు రిలీజియస్ ప్లాట్ఫామ్ లో ఆర్గ్యూ చేస్తున్నాడు, కానీ దానికంటే ఇంకా సుపీరియర్ ప్లాట్ఫామ్ ఉంది. ఏమిటది? హీ డిడ్ నాట్ నో దట్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాటర్ సోల్ అండ్ ద సుప్రీమ్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిలీజియస్ ఫార్ములరీస్. దట్ ఈస్ ఈవెన్ హయ్యర్ అన్నట్టు. కానీ అతనికి బికాస్ హీఈస్ ల్యాకింగ్ దట్ నాలెడ్జ్, హీ షుడ్ నాట్ హ్యావ్ పోస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ వెరీ లెర్న్డ్ మ్యాన్. ఎందుకంటే లెర్న్డ్ మ్యాన్ అంటే వన్ హూ ఈస్ నాలెడ్జ్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ లెర్న్డ్ మ్యాన్. అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ నాలెడ్జ్? టు నో మ్యాటర్ అండ్ స్పిరిట్ అండ్ ద కంట్రోల్ ఆఫ్ బోత్, రైట్? సో వితౌట్ దట్ నాలెడ్జ్ అర్జున ఈస్ ట్రయింగ్ టు స్పీక్ ఆన్ ద రిలీజియస్ ప్లాట్ఫామ్. దట్స్ వై కృష్ణ ఈస్ చాస్టైజింగ్ హిమ్. అర్థమవుతుంది కదా? ఎందుకంటే యాజ్ హీ డిడ్ నాట్ హ్యాపెన్ టు బి ఎ వెరీ లెర్న్డ్ మ్యాన్, హీ వాజ్ కాన్సిక్వెంట్లీ లెమెంటింగ్ ఫర్ సంథింగ్ విచ్ వాజ్ అన్వర్తి ఆఫ్ లెమెంటేషన్. దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ లెమెంటింగ్ అబౌట్ నో దిస్ బాడీ, బికాస్ వీ విల్ సీ వై. బికాస్ బాడీ ఈస్ బాండ్ అండ్ ఈస్ డెస్టైన్ టు బి వ్యాంక్విష్ టుడే ఆర్ టుమారో. ఈరోజు రేపు వెళ్ళిపోతుంది శరీరం. అందుకే ఈ శరీరం కంటే కూడా ముఖ్యమైనది ఏమిటంటే సోల్, ఆత్మ. సో ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో దే ఆర్ యాక్చువల్లీ లెర్న్డ్. అలాంటి వారికి ఇంకా దుఃఖించాల్సిన అవసరం లేదు. బికాజ్ వన్ హూ ఈజ్ ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ ద సోల్, హీ హాస్ నథింగ్ టు ఫియర్ రిగార్డింగ్ ద మెటీరియల్ బాడీ. ఓకే, సో దోస్ థింగ్స్ విల్ బి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ బై లార్డ్ కృష్ణ. వి విల్ సీ నెక్స్ట్ శ్లోక. నత్వేవాహం జాతునాసం. నేమే జనాధిపాః నచైవ నభవిష్యామః నచైవ నభవిష్యామః నచైవ నభవిష్యామః సర్వే వయమతః పరం.
నత్వం నేమే జనాధిపాః నచైవన భవిష్యామః సర్వే వయమతః పరం. Synonyms? Na, never, tu, but, eva, certainly, aham, I, jatu, at any time, na, did not, asam, exist, na, awesome. Not, asam, exist, na, not, from, you, na, not, ime, all these, jana, adipaha, kings, na, never, cha, also, eva, certainly, na, not, భవిష్యామహ షాల్ ఎగ్జిస్ట్ సర్వే వయం ఆల్ ఆఫ్ అస్ అత అత పరం హియర్ ఆఫ్టర్. ట్రాన్స్లేషన్: నెవర్ వాస్ దేర్ ఎ టైమ్ వెన్ ఐ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ నార్ యూ నార్ ఆల్ దీస్ థింగ్స్ నార్ ఇన్ ద ఫ్యూచర్ షాల్ ఎనీ ఆఫ్ అస్ సీస్ టు బి పర్పట్ ఇన్ ద వేదస్ ఇన్ ద కథ ఉపనిషద్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కథ ఉపనిషద్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద శ్వేతవతర ఉపనిషద్. శ్వేతాశ్వతర ఉపనిషద్ ఇట్ ఈస్ సెడ్ దట్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఈస్ ద మెయింటైనర్ ఆఫ్ ఇన్యూమరబుల్ లివింగ్ ఎంటిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అకార్డింగ్ టు ఇండివిజువల్ వర్క్ అండ్ రియాక్షన్ ఆఫ్ వర్క్. దట్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఈస్ ఆల్సో బై హిస్ ప్లీనరీ పోర్షన్స్ alive in the heart of every living entity. Only saintly persons who can see within and without the Supreme Lord can actually attain to perfect and eternal peace. Yeah, this shloka I will read that. Nityo nityanam chetanaschetananam yeko bahunam yo vidadhati kama tamatmastham ye anupashyanti dhiras tesham shanti sarsvata metaresham. Okay, yeah, you can read it. The same Vedic truth given to Arjuna is given to all persons in the world who pose themselves as very learned but factually have but a poor fund of knowledge. The Lord says clearly that he himself, Arjuna, and all the kings who are assembled on the battlefield are eternally individual beings, and that the Lord is eternally the maintainer of the individual living entities, both in their conditioned and in their liberated situations. The Supreme Personality of Godhead is a supreme individual person, and Arjuna, the Lord's eternal associate, and all the kings assembled there are individual eternal persons. It is not that they does not exist as individuals in the past, and it is not that they will not remain eternal persons. They individually existed in the past, and their individuality will continue in the future without interruption. Therefore, there is no cause for lamentation for anyone. Okay, we will discuss this first. Go to the beginning. Okay, so it's very wonderful, information Lord Krishna is giving us. What is that? Never was there a time when I did not exist. But I and ever, Lord Krishna. Nor you. Who is that you? Arjuna. Nor all these kings, those who have assembled in the battlefield. So, there was never a time like that. Nor in the future shall any of us cease to be. అంటే నువ్వు నేను ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారందరూ లేని సమయం లేదు. మన భవిష్యత్తులో మనం ఉండకుండా ఉండము అని చెప్పుకుంటున్నాడు. అంటే వీ వేర్ ఆల్వేస్ దేర్ అండ్ వీఆర్ దేర్ అండ్ వీ విల్ బి దేర్. దట్ ఈస్ ద పాయింట్. హౌ ఇండివిజువల్లీ, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అంతేగాని ఇన్ ద పాస్ట్, ఇక్కడ చూడండి, ఇన్ ద పాస్ట్ కృష్ణ వాజ్ దేర్, అర్జున వాజ్ దేర్, ద కింగ్స్ వేర్ దేర్. సో దే వేర్ మెయింటైనింగ్ దర్ ఇండివిజువాలిటీ అండ్ నౌ దే ఆర్ ఇండివిజువల్ పర్సన్స్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో దే విల్ బీ ఇండివిజువల్స్. ఓకే, దే ఆర్ నాట్ గోయింగ్ టు మెర్జ్ విత్ ఈచ్ అదర్. సో దట్ థింగ్ ఆల్సో విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. సో as we have discussed that Bhagavad-gita is also known as Gita-upanishad, right? It is called as Gita-upanishad because it is the essence of all the upanishads, and what is an upanishad?
summary of discussions of Vedas. Yes. So it's a discussion between the two personalities. Okay. So in the Vedas, in the Katha Upanishad, okay, and also in the Svetashvatara Upanishad, these are actually very important Upanishads. సో అక్కడ ఏం చెప్పబడిందంటే ఇక్కడ ఆ శ్లోక ఇక్కడ కింద కోట్ చేశారు, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునాం యో విదధాతి కామా. నిత్యో నిత్యానాం, చూడండి, నిత్యానాం అంటే ప్లూరల్ నెంబర్, నిత్య అంటే సింగులర్ నెంబర్, అంటే దట్ సింగిల్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఈజ్ మెయింటైనింగ్ మెనీ అదర్ నిత్యాస్. నిత్య అంటే ఎటర్నల్ అని అర్థం, అర్థం కదా. ఎటర్నల్ అంటే ఏమిటి? వీఆర్ ఆల్వేస్ ఎటర్నల్, వీఆర్ ఆల్వేస్ దేర్. సో వీ మే బి ఇన్ డిఫరెంట్ బాడీస్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ వీ విల్ బి ఇన్ డిఫరెంట్ బాడీస్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వెన్ వీ లీవ్ దిస్ బాడీ వీఆర్ నాట్ గోయింగ్ టు వీ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్, నథింగ్ లైక్ దట్, విల్ బి ఆల్వేస్ దేర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిత్యో నిత్యానా, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇస్ ద మెయింటైనర్ ఆఫ్ ఇన్యూమరబుల్ లివింగ్ ఎంటిటీస్. ఏకో బహునాం యో విదధాతి కామాన్, యో విదధాతి కామన్ అంటే సో కృష్ణ ఈజ్ మెయింటైనింగ్ ఎవరీ లివింగ్ ఎంటిటీ, హీఈస్ ఫుల్ఫిలింగ్ ద డిజైర్స్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అకార్డింగ్ టు ఇండివిజువల్ వర్క్ అండ్ రియాక్షన్ ఆఫ్ వర్క్ అని చెప్పి. ఓకే, సో హూ ఈస్ గివింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ వర్క్స్? ఓకే, ఎవ్రీవన్ మే బి వర్కింగ్ ఇన్ ద సేమ్ వే, బట్ ఈజ్ ఇట్ దట్ ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ ద సేమ్ రిజల్ట్? నో, వీఆర్ నాట్ గెటింగ్ ద సేమ్ రిజల్ట్. వై? There are 60 students in a class. Now, everyone is being taught the same lessons, right? Not everyone understands in the same way, right? And not everyone is going to respond in the same way. And whoever graduates from the course are not going to take up the same kind of job. Why these differences are there? Because the Supreme Personality, Krishna, he awards various results to the activities of different persons based on their previous karma. Okay, so that's why it is clearly explained here that in terms of their different situations according to individual work and reaction of work. Ikkada inkem cheptunnattu, the Supreme Personality of God is also by his plenary portions alive in the heart of every living entity. Danni Paramatma, super soul ani cheppanta. From him comes remembrance, forgetfulness, and knowledge. ఈ మూడు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో మర్చిపోతుంటాం, లేదా మనకి ఉన్నటువంటి ఏదో గుర్తు వస్తుంది, లేదా మనకి అర్థం కావడం అర్థం కాకపోవడం, ఈ మూడు కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెర్సీ ఆఫ్ కృష్ణ హూ రిసైడ్స్ ఇన్ అవర్ హార్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పరమాత్మ. ఓకే, ఓన్లీ సెయింట్లీ పర్సన్స్ హూ కెన్ సీ విత్ఇన్ అండ్ వితౌట్ ద సేమ్ సుప్రీం లార్డ్ కెన్ యాక్చువల్లీ అటైన్ టు పర్ఫెక్ట్ అండ్ ఎటర్నల్ పీస్ అని చెప్పుకుంటారు. ఓకే, అదే ఇక్కడ చెప్పారు, తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరస్, ధీర అనే పదాన్ని వాడారు. ధీర అంటే సెయింట్లీ పర్సన్స్ అంటారు. తమాత్మస్థం ఏ అనుపశ్యంతి, పశ్యంతి మీన్స్ సీయింగ్. ఓకే, తేషాం శాంతి శాశ్వతీ నేతరాశాం అని చెప్పారు, అంటే ఓన్లీ దే కెన్ అటైన్ పెర్ఫెక్ట్ అండ్ ఎటర్నల్ పీస్ అట. ఎవరు? Those who can see within and without the Supreme Personality of Godhead. That is the perfection of life. So by understanding Bhagavad Gita, by practicing devotional service, so what result we are going to attain? And we should be able to see the Supreme Person within and without. The within and in our heart, and without everywhere we can feel his presence. That is the point. No? So ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, ద సేమ్ వేదిక్ ట్రూత్, అంటే ఇప్పుడు ఏదైతే లార్డ్ కృష్ణ హ్యాస్ స్పోకెన్ టు అర్జున, అదే విషయాలు యు ఫైండ్ ఇన్ ఉపనిషత్స్ ఆల్సో. ఎవ్రీవేర్ ద సేమ్ నాలెడ్జ్ ఇస్ దేర్, నో దర్ ఇస్ నాట్ డిఫరెంట్ నాలెడ్జ్. అదే మనం చెప్పుకున్నాం, వేదిక్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ అనమాట. అంతేగాని మోడర్న్ డెఫినేషన్ ప్రకారం ఆ యూనివర్సిటీలో నాలెడ్జ్ అంటే డెఫినేషన్ వేరు, 30 ఇయర్స్ బ్యాక్ నాలెడ్జ్ వేరు, ఇప్పుడున్న నాలెడ్జ్ వేరు, 30 ఇయర్స్ తర్వాత వచ్చే నాలెడ్జ్ వేరు. ఇప్పుడు ఏమవుతుందంటే నాలెడ్జ్ ఇస్ గెటింగ్ అప్డేటెడ్, బట్ వాట్ ఎవర్ గెట్స్ అప్డేటెడ్ దట్ ఈస్ ఇగ్నోరెన్స్, నాట్ నాలెడ్జ్. యాక్చువల్లీ నాలెడ్జ్ మీన్స్ లైట్, నాలెడ్జ్ ఈస్ నాట్ అది చీకటి కాదనమాట.
సో నాలెడ్జ్ అంటే దట్ ఈస్ ఆల్వేస్ బ్రైట్ అన్నమాట, ఎప్పుడు కూడా అది ప్రకాశిస్తూ ఉంటుంది. దట్ నెవర్ చేంజెస్, విచ్ నెవర్ చేంజెస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ యాక్చువల్ నాలెడ్జ్. అంతేగాని విచ్ చేంజెస్ దట్ ఈస్ నాట్ నాలెడ్జ్, దట్ వీ హావ్ టు అండర్స్టాండ్. అంతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇదేం కొత్త విషయం కాదు, ఏదైతే కఠోపనిషత్తులో చెప్పారో, ఏదైతే శ్వేతాశ్వత ఉపనిషత్తులో చెప్పారో, ద సేమ్ థింగ్ ఈజ్ అగైన్ ఎక్స్ప్లెయిన్ టు అర్జున, నథింగ్ న్యూ అని చెప్పుకుంటున్నారు. ఓకే, ఇంకేమన్నారు, ద లార్డ్ సేస్ క్లియర్లీ దట్ హీ హిమ్సెల్ఫ్ అర్జున అండ్ ఆల్ ద కింగ్స్ వర్ అసెంబ్డ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఎటర్నల్లీ ఇండివిజువల్ బీయింగ్స్. ప్లీజ్ మార్క్ దిస్ వర్డ్, ఇండివిజువల్ బీయింగ్స్. అండ్ దట్ ద లార్డ్ ఈస్ ఎటర్నల్లీ ద మెయింటైనర్ ఆఫ్ ద ఇండివిజువల్ లివింగ్ ఎంటిటీస్ both in their conditioned and in their liberated situations. Conditioned state ante emanti, liberated state ante emanti. Krishna is always our maintainer. If you are even if you are a devotee, even if you are not a devotee, devotees ni non devotees ni andarni kuda atheists ni andarni kuda maintain chesedu evaru, who is maintaining evaru? Krishna. Ultimately the supreme power, Krishna is maintaining, that is the point. Anthe ikkada emunnarante both in their conditioned and in their liberated situations. Liberated situations ante emiti, eppudaithe manam we enter into spiritual world, there also Krishna, Lord is maintaining us. In present, in our conditioned state also Krishna is maintaining us, no? But because of our conditioned state we don't recognize that we are being maintained by Krishna. We think that we are maintaining ourselves. That is a problem. That's why we need spiritual knowledge. Otherwise we think that we are controllers, but actually we are being controlled. That is the point, no? But difference enante, what is the difference between Krishna and us ante, he is supreme individual person, and manam emo manam innumerable insignificant entities anamata manantha. Okay, and Arjuna, the Lord's eternal associate and all the kings assembled there are individual eternal persons. It is not that they did not exist in individuals in the past. వారు పూర్వం లేరని కాదు, భవిష్యత్తులో వారు ఉండరని కాదు, దే విల్ ఆల్వేస్ రిమైన్ ఎటర్నల్ పర్సన్స్. ఓకే, సో ఈ పాయింట్ మనం అర్థం చేసుకుంటే వీ కెన్ రిమైన్ పీస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. అదవుతుంది కదా, మన యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఇట్ విల్ బీ ఆల్వేస్ దేర్, వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ అవర్ ఎగ్జిస్టెన్స్. We are going to exist as individuals. We existed as individuals. We are individuals now. And even after leaving this body, we will maintain our individuality. But we may be placed in a different atmosphere, in different living conditions, different material conditions. Or some of us may get liberated and they may go to a spiritual world. But the point is, we are always individuals. That we have to understand. Okay. అది ఇక్కడ చెప్తున్నారు. దేర్ ఫోర్ దెర్ ఇస్ నో కాజ్ ఫర్ లెమెంటేషన్ ఫర్ ఎనీవన్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్ కదా, ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోగలిగితే, ఇస్ దేర్ ఎనీ కాజ్ ఫర్ లెమెంటేషన్? మనకి భయం ఎందుకు వస్తుందంటే, వీఆర్ ఫియర్ఫుల్ దట్ వీ మే లూజ్ అవర్ ఐడెంటిటీ, వీ మే లూజ్ అవర్ ఇండివిజువాలిటీ, అదే మన భయం. కానీ మన ఎగ్జిస్టెన్స్ అనేది వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఇట్ ఎనీ టైమ్. ఓకే, ఎవరైతే అర్థం చేసుకుంటారో ఫర్ దెమ్ దర్ ఇస్ నో కాజ్ ఆఫ్ లిమిటేషన్, రైట్? సో నెక్స్ట్ పారాగ్రాఫ్ వన్ కెన్ రీడ్. ది మాయావాది థియరీ దట్ ఆఫ్టర్ లిబరేషన్ ద ఇండివిజువల్ సోల్ సపరేటెడ్ బై ద కవరింగ్ ఆఫ్ మాయా ఆర్ ఇల్యూజన్ విల్ మర్జ్ ఇన్ టు ఇంపర్సనల్ బ్రహ్మన్ అండ్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నాట్ సపోర్టెడ్ హియరింగ్ బై లార్డ్ కృష్ణ ద సుప్రీం అథారిటీ. Nor is the theory that we only think of individuality in the conditioned state supported herein. Krishna clearly says herein that in the future also, the individuality of the Lord and others, as it is confirmed in the Upanishads, will continue eternally. This statement of Krishna's is authoritative because Krishna cannot be subjected to illusion. If individuality were not a fact, then Krishna would not have stressed it so much even for the future. The Mayavadi may argue that the individuality spoken of by Krishna is not spiritual but material. Even accepting the argument that the individuality is material, then how can one distinguish Krishna's individuality? Krishna affirms his individuality in the past and confirms his individuality in the future also. He has confirmed his individuality in many ways, and impersonal Brahman
has been declared to be subordinate to him. Krishna has maintained spiritual individuality all along. If he is accepted as an ordinary conditioned soul in individual consciousness, then his Bhagavad Gita has no value as authoritative scripture. A common man with all the four defects of human frailty is unable to teach that which is worth hearing. The Gita is above such literature. No mundane book compares with the Bhagavad Gita. When one accepts Krishna as an ordinary man, the Gita loses all importance. The Mayavadi argues that the plurality mentioned in this verse is conventional and that it refers to the body. But previous to this verse, such a bodily conception is already condemned. After condemning the bodily conception of the living entities, how was it possible for Krishna to place a conventional proposition on the body again? Therefore, individuality is maintained on spiritual grounds and is thus confirmed by great acharyas like Sri Ramanuja and others. It is clearly mentioned in many places in the Gita that the spiritual individuality is understood by those who are devotees of the Lord, those who are envious of Krishna as the Supreme Personality of Godhead, have no bona fide access to the great literature. The non-devotee's approach to the teachings of Gita is something like that of a bee licking a bottle of honey. One cannot have a taste of honey unless one opens the bottle. Similarly, the mysticism of the Bhagavad Gita can be understood only by devotees, and no one else can taste it, as it is stated in the fourth chapter of the book. Nor can the Gita be touched by persons who are envy the very existence of the Lord. Therefore, the Mayavadi explanation of the Gita is a most misleading presentation of the whole truth. Lord Chaitanya has forbidden us to read commentaries made by Mayavadis and warns that one who takes to such an understanding of the Mayavadi philosophy loses all power to understand the real mystery of the Gita. If individuality refers to the empirical universe, then there is no need of teaching by the Lord. The plurality of the individual soul and the Lord is an eternal fact, and it is confirmed by the Vedas, as above mentioned. As if you see, Bhagavad Gita is part of Mahabharata. Mahabharata is called as Panchama Veda, and Panchama Veda is given by Vyasadeva. Vyasadeva is again incarnation of Lord Krishna. For which class of people? You know that? Striyo Vaishyastadha Sutraha Tepi Anti Parangati. Krishna Jipuna. Kabati, those who are friends of twice born, the Dvijabandhu. Stri Shudra Dvijabandhu Nam Trayinam Shruti Gocharaha Jipuna. స్త్రీ అంటే ఉమెన్, శూద్ర అంటే లేబర్ క్లాస్, ద్విజ బంధువున అంటే దోస్ ఆర్ బోర్న్ ఇన్ బ్రాహ్మణ క్షత్రియ అండ్ వైశ్య ఫ్యామిలీస్ బట్ దే డోంట్ హ్యావ్ దట్ క్వాలిటీస్, దే ఆర్ కాల్డ్ ఎస్ ద్విజ బంధువుస్ అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ట్వైస్ బోర్న్ అంటున్నారు. సో వీళ్ళ కోసం పంచమ వేద అనేది ఇవ్వబడింది. అంటే దట్ విచ్ వాజ్ గివెన్ బై వ్యాసదేవ 5000 ఇయర్స్ ఎగో ఫర్ డౌన్ ట్రోడెన్ పీపుల్, now after 5000 years of Kali Yuga, that even intelligent people in the society could not understand. Just see, now Bhagavad Gita was actually meant for a layman, one who cannot understand Vedic knowledge. For him Bhagavad Gita is given, okay, keeping them in mind Vyasadeva gave this Mahabharata, and he encapsulated this Bhagavad Gita inside that. But now after 5000 years, people who pose themselves as great intellectuals and scientists, no, great theologians, they don't understand Bhagavad Gita, because they may even write commentaries on Bhagavad Gita, no, but ultimately they conclude that Krishna is not a person but something impersonal, lighter, no, but that is very much condemned by Lord Krishna himself in this shloka, because he is insisting especially on the individuality. Yes or no? If you see this shloka, this is very important. Natvevaham jatunasam natvem neme janadipaha macheva na bhavishyamaha sarve vaimatah param.
నార్ ఐ, ఇక్కడ చెప్తున్నాడు, నెవర్ వాస్ దేర్ ఏ టైమ్ వెన్ ఐ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, నార్ యూ, నార్ ఆల్ దిస్ కింగ్స్, నార్ ఇన్ ద ఫ్యూచర్ షల్ ఎనీ ఆఫ్ అస్ ఇస్ టు బి. సో వీఆర్ ఆల్వేస్ ఇండివిజువల్. సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ భగవద్గీత, ఫస్ట్ థింగ్ యూ హెవ్ టు అండర్స్టాండ్ ఇస్ దాట్ కృష్ణ ఈజ్ ఏ పర్సన్. కృష్ణ ఈజ్ నాట్ లైక్ సమ్ ఇంపర్సనల్ లైట్. ఓకే, దేర్ ఈస్ ఇంపర్సనల్ లైట్, బట్ దట్ ఇంపర్సనల్ లైట్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ. బట్ అల్టిమేట్లీ కృష్ణ ఈజ్ ఏ పర్సన్, దట్ వీ హెవ్ టు అండర్స్టాండ్. దట్స్ వై హియర్ మాయావాది, దిస్ వర్డ్ మాయావాది ఈస్ మెన్షన్ హియర్. Nowadays we see some videos, you know, in YouTube, they say, they criticize this Bhagavad Gita as it is. They say that this Bhaktivedanta Swami Srila Prabhupada is, you know, unnecessarily, you know, being critical towards Shankara sannyasis and all, he says. Now, how many of you know what is the word Mayavadi means? Who is a Mayavadi? Can anyone tell me? One more. Believes Arjuna, Arjuna. Arjuna is Mayavadi? Arjuna? Mayavadi and Arjuna? And I think so. Okay, okay. Ankunna, Prabhu. Later, yeah. Any others? One who thinks God is impersonal, feature of that God. Yeah. So Mayavadi and one who thinks that దెర్ ఇస్ యాక్చువల్లీ నో ఫార్మ్ ఫర్ ద సుప్రీం పర్సన్, అంటే భగవంతుడికి రూపం లేదు, మన కోసం ఆయన ఒక రూపాన్ని తీసుకుని వస్తాడు. అల్టిమేట్గా భగవంతుడు ఒక జ్యోతి, ఒక నిరాకారము అని అనుకునే వారిని మాయావాదులు అందుకుంటారు కదా. సో వాళ్ళు ఏమంటారంటే మాయావాదని ఎందుకంటారంటే యాక్చువల్లీ కృష్ణ వాజ్ ఇంపర్సనల్, బట్ బికాస్ ఆయన ఈ మాయా జగత్తులోకి వచ్చాడు కాబట్టి ఈ టుకే మెటీరియల్ ఫామ్, సత్వగుణంలో ఉన్నట్టు ఒక శరీరాన్ని తీసుకుంటాడు అనుకుంటారు, వారినే మాయావాదులు అని చెప్పంటారు. అంటే దోస్ హు థింక్ దట్ కృష్ణ స్వామిస్ మాయా, సింపుల్ గా చెప్పాలంటే దే థింక్ దట్ కృష్ణ స్వామిస్ మాయా, దే థింక్ దట్ కృష్ణ హ్యాస్ నో ఫామ్ యాక్చువల్లీ, బట్ హీ హాస్ యాక్సెప్టెడ్ ఏ ఫామ్ అనుకుంటారు, వారినే మాయావాదులు అంటారు కదా. కాబట్టి వాళ్ళ థియరీ ఏమిట, ఆఫ్టర్ లిబరేషన్, లిబరేషన్ అంటే ఏమిటి ఇక్కడ అర్థం, liberated from material, after getting out of this body, okay, after getting out of this body, individual soul separated by the covering of maya or illusion will merge into the impersonal brahman. Vallu em anukuntaru, covering of maya or illusion ante enti artham, what is the covering of maya or illusion, and this material body, okay, so they think that this material body is compared ఇల్యూజన్ మాయా, ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎటర్నల్ కదా. వాళ్ళు ఏమంటారంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జీవి అంటే శరీరంలో ఉన్నటువంటి ఇండివిజువల్ సోల్ అది నిరాకార బ్రహ్మములోకి కలిసిపోతుంది, ఐక్యమైపోతుంది. కలిసిపోయి ఏం చేస్తుంది, అండ్ లూజ్ ఇట్స్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ అని వాదించే వారిని మాయావాదులు అని చెప్పంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మాయావాది థియరీ. ఓకే, అంటే మన శరీరం వదిలేస్తుంది, అందుకే మనం చూసుకుంటాం ఎవరైనా గొప్ప వ్యక్తి ఎవరైనా చనిపోతే శివైక్యం చెందాడని రాస్తారు, బ్రహ్మైక్యం చెందాడని రాస్తారు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఇంకా అతను ఆ ఎగ్జిస్టెన్స్ లో మెర్జ్ అయిపోయాడు, ఇంకా అతను ఇండివిజువాలిటీ లేదు, ఇండివిజువాలిటీని కోల్పోయాడు అనుకుంటారు. కానీ ఆ థియరీ ఈజ్ నాట్ సపోర్టెడ్ బై కృష్ణ ఇన్ ది శ్లోక. కృష్ణ వీ హ్యావ్ టు సీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ కృష్ణ ఈజ్ సుప్రీం అథారిటీ, నో వన్ ఈజ్ సుపీరియర్ అథారిటీ దెన్ కృష్ణ, రైట్. కాబట్టి కృష్ణుడు ఆ థియరీని అంగీకరించడం లేదు. నార్ ఈస్ ద థియరీ దట్ వీ ఓన్లీ థింక్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఇన్ ద కండిషన్ స్టేట్ సపోర్టెడ్ థియరీ. లేదా కొంతమంది ఏమనుకుంటారు, యాక్చువల్గా మనకి ఇండివిజువాలిటీ లేదు కానీ ఈ కండిషనల్ స్టేట్లో, అంటే మనం ఒక మెటీరియల్ వరల్డ్లోకి వస్తేనే మనం ఇండివిజువల్గా మేనిఫెస్ట్ అవుతాం, యాక్చువల్గా మెటీరియల్ వరల్డ్కి బయట ఉంటే మనకు అసలు ఇండివిజువాలిటీ లేదు అనే థియరీ కూడా ఇక్కడ సపోర్ట్ చేయబడడం లేదు. ఓకే, సో మనం ఎక్కడున్నా ఇండివిజువల్స్ గానే ఉంటాం, స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నా ఇండివిజువల్స్ గానే ఉంటాం, బ్రహ్మజ్యోతిలో ఉన్న ఇండివిజువల్స్ గానే ఉంటాం, మెటీరియల్ వరల్డ్ లో ఉన్న ఇండివిజువల్స్ గానే ఉంటాం. కృష్ణ క్లియర్లీ సేస్ హియర్ ఇన్ దట్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ద ఇండివిజువాలిటీ ఆఫ్ ద లార్డ్ అండ్ అదర్స్ యాజ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ ఇన్ ద ఉపనిషత్స్ విల్ కంటిన్యూ ఎటర్నల్లీ. అర్థమవుతుంది కదా, ఎందుకంటే నాట్ ఓన్లీ కృష్ణుడు మాత్రమే చెప్పడంలా,
శ్వేతాశ్వతర ఉపనిషత్తు, కఠోపనిషత్తు ఇంతకు ముందు మనం చూసాం ఆ శ్లోకాన్ని కూడా. నిత్యో నిత్యానాం చేతనశ్చేతన, నిత్యో నిత్యానాం, టూ వర్డ్స్ వాడారు ఇక్కడ చూడు. ఎటర్నల్ నిత్యో అంటే కృష్ణ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ద సూపర్ మోస్ట్ ఎటర్నల్. నిత్యానాం అంటే ప్లూరల్, బహుసంఖ్య ఏకసంఖ్య చెప్పారు. కృష్ణుడు నిత్యమైనటువంటి వాడు, అలాగే ఈ ఈ అనేక సంఖ్యలో ఉన్నటువంటి జీవులు కూడా నిత్యమైనటువంటి వాళ్ళే. బట్ ఇఫ్ యూ సీ దిస్ కఠోపనిషత్ అండ్ ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్ ఏవైతే ఉన్నాయో, దేర్ పార్ట్స్ ఆఫ్ వేదాస్ అన్నమాట. అవి ఎప్పుడూ ఉన్నాయి, నాట్ దట్ సంథింగ్ కృష్ణ ఈ స్పీకింగ్ సంథింగ్ న్యూ, అదే ఇక్కడ చెప్తున్నారు. నో దట్ ఈస్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ ఇన్ ద ఉపనిషత్స్. ఏమిటది, ఇండివిజువాలిటీ ఈజ్ ఆల్వేస్ దేర్. ఓకే, దిస్ స్టేట్మెంట్ ఆఫ్ కృష్ణ ఈజ్ అథారిటేటివ్ బికాస్ కృష్ణ కెనాట్ బి సబ్జెక్ట్ టు ఇల్యూషన్. ఎందుకని కృష్ణుడు చెప్పిన ఈ స్టేట్మెంట్ని మనం అథారిటేటివ్గా తీసుకోవాలి, దాన్ని మనం మళ్ళీ మాల్ ఇంటర్ప్రెట్ చేయకూడదంటే, బికాస్ అసలు మనం భగవద్గీతని అధ్యయనం చేయడానికి ప్రారంభించడానికి ముందే వీ స్టార్టెడ్ విత్ ద ప్రపోజిషన్ దట్ కృష్ణ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ఇల్యూషన్. ఎస్ఆర్ కృష్ణుడు కూడా ఇల్యూజన్లో ఉండేవాడైతే హౌ కెన్ హీ బికమ్ ఏ పెర్ఫెక్ట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ చెప్పండి. మనం చెప్పుకున్న వాట్ ఆర్ ద ఫోర్ లిమిటేషన్స్ ఏమిటి, ఫోర్ ఫాల్ట్స్ ఏమిటి మనకున్నవి, యువర్ కండిషన్డ్ సోల్స్ ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ ఆర్ దేర్ విచ్ వి కమిట్ మిస్టేక్స్ అండ్ దెన్ వి ట్రై టు హీట్ సీ, బికాజ్ మనకు ఉన్నటువంటి నాలుగు ఇంపెర్ఫెక్షన్స్ ఏమిటంటే, వీ హ్యావ్ ఇంపెర్ఫెక్ట్ సెన్సెస్. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ ఇంపెర్ఫెక్ట్ సెన్సెస్. బికాస్ ఆఫ్ అవర్ ఇంపెర్ఫెక్ట్ సెన్సెస్ వీ టెన్ టు బి ఇల్యూజన్, రైట్? బికాస్ వీ టెన్ టు బి ఇల్యూజన్ వీ కమిట్ మిస్టేక్స్. బికాస్ వీ కమిట్ మిస్టేక్స్ వీ హ్యావ్ దిస్ చీటింగ్ ప్రొపెన్సిటీ. ఓకే, సో వీఆర్ కండిషన్ సోల్స్, సో వీ హ్యావ్ దిస్ ఫోర్ ఫాల్ట్స్ అనమాట. బట్ ఈ ఫాల్ట్స్ ఉన్నవాడు ఎవడైనా పెర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవ్వగలడా? I am faulty, how can you give you no faultless information? That's not possible. No, malli manam faultless evado fault unna vaadu ichina scriptures ni teeskunte manike em benefit ostundi cheppam. Kabatti manam knowledge ni teeskovali, endukante manam already manaki labhinche etuvanti edaithe material knowledge anta kuda faulty. Endukani adi evar ninchu ostundante faulty people ninchu ostundi, right? So endukani manam bhagavad gita ni అధ్యయనం చేస్తున్నామంటే బికాస్ వీ వాంట్ పెర్ఫెక్ట్ నాలెడ్జ్. పెర్ఫెక్ట్ నాలెడ్జ్ కెన్ బి గివెన్ బై ఏ పెర్ఫెక్ట్ పర్సనాలిటీ. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ స్టడీ ఆఫ్ భగవద్గీత, వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ అట్లీస్ట్ థియరిటికల్లీ దట్ కృష్ణ ఈస్ ద పెర్ఫెక్ట్ పర్సన్, కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అవుతుంది కదా. సో మరి ది స్టేట్మెంట్ ఆఫ్ కృష్ణ ఈస్ అథారిటేటివ్, ఎందుకంటే కృష్ణ కెనాట్ బి సబ్జెక్ట్ టు ఇల్యూషన్, బికాస్ కృష్ణ ఈజ్ బియాండ్ this four imperfections anmo. If individuality were not a fact, then Krishna would not have stressed it so much. Individuality ne vastavam kaakapothe endukante stress cheyadam ante em antadu, for example nen evarinaina okarini tittan anukonde em antarante you are a fool ani cheppantan, you were a fool and you will be a fool annanu. అంటే దాంట్లో ఉన్న పాయింట్ ఏంటి చెప్పండి? నువ్వు ఆల్రెడీ ఒక ఫుల్వి, నువ్వు ఎప్పుడు ఒక ఫుల్ గానే ఉంటావు, అంటే భవిష్యత్తులో కూడా స్ట్రెస్ చేస్తున్నట్టా లేదా దాన్ని, అంతేనా కదా? నువ్వు ఒక ఫుల్వి, నువ్వు ఎప్పటికీ ఫుల్ గానే ఉంటావు అన్నావు అంటే మళ్ళీ ఆ మాట అన్నానంటే నేను స్ట్రెస్ చేస్తున్నాను వాడి యొక్క ఫూలిష్నెస్. సేమ్ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, వీ వేర్ ఇండివిజువల్స్ అండ్ వీ విల్ రిమైన్ యాజ్ ఇండివిజువల్స్ అని చెప్పంటున్నాడు. సో హీ స్ట్రెస్సింగ్ దట్, అంతేనా కదా? ద మాయావతి మే ఆర్గ్యూ దట్, అయితే మాయావతులు ఏం ఆర్గ్యూ చేస్తారంటే, ఇండివిజువాలిటీ స్పోకెన్ ఆఫ్ బై కృష్ణ ఇస్ నాట్ స్పిరిచువల్ బట్ మెటీరియల్. వాళ్ళు ఏమంటారంటే, అవును కృష్ణుడు ఇండివిజువాలిటీ గురించి చెప్పాడు, కానీ కృష్ణుడు మాట్లాడే ఇండివిజువాలిటీ అది మెటీరియల్ వరల్డ్లో ఉన్న ఇండివిజువాలిటీయే, అంటే కండిషన్ స్టేట్లో ఉన్న ఇండివిజువాలిటీయే. అంటే బికాస్ మనం అందరం కూడా మెటీరియల్ బాడీస్ తీసుకున్నాం కాబట్టి మనం ఇండివిజువల్స్గా ఉన్నాం, కాబట్టి కృష్ణుడు ఆ ఇండివిజువాలిటీ గురించి మాట్లాడుతున్నాడు అని అంటారు. కానీ ఒకవేళ ఆ ఆర్గ్యుమెంట్ ని మనం తీసుకుంటే, బట్ మెటీరియల్ ఈవెన్ యాక్సెప్టింగ్ దట్ ద ఆర్గ్యుమెంట్ దట్ ద ఇండివిజువాలిటీ ఇస్ మెటీరియల్, దెన్ హౌ కెన్ వన్ డిస్టింగ్విష్ కృష్ణాస్ ఇండివిజువాలిటీ?
అర్థమవుతుంది కదా. ఒకవేళ మనం కృష్ణుడు చెప్పింది అది స్పిరిచువల్ కాదు మెటీరియల్ గానే అనుకుంటే, ఆ ఆర్గ్యుమెంట్ మనం తీసుకున్నా ఇండివిజువాలిటీ అనేది మెటీరియల్ కాదు అని అనుకుంటే, దెన్ హౌ కెన్ వన్ డిస్టింగ్విష్ కృష్ణాస్ ఇండివిజువాలిటీ? మరి ఎందుకంటే నిత్యో నిత్యానామం అని చెప్పన్నారు, కృష్ణ ఇస్ ద సుప్రీం ఇండివిజువల్ అని చెప్పన్నారు. ఎందుకంటే మరి ఇండివిజువాలిటీ అనేది మెటీరియల్ అనుకుంటే మనం మన ఇండివిజువాలిటీస్ని కోల్పోతున్నామా లేదా చెప్పండి? వి ఆర్ లూజింగ్ అవర్ ఇండివిజువాలిటీ. బట్ హియర్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ ఇస్ నాట్ గోయింగ్ టు లూజ్ హిస్ ఇండివిజువాలిటీ. ఎందుకంటే మెటీరియల్ ప్లాట్ఫామ్ లో ఇండివిజువాలిటీని లూజ్ అవుతాం, బట్ హియర్ వి సే కృష్ణ ఇస్ సుప్రీం పర్సన్, దెన్ హీ షుడ్ బి హిస్ ఇండివిజువాలిటీ ఈస్ స్పిరిచువల్ నాట్ మెటీరియల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇట్ మే బి లిటిల్ కన్ఫ్యూజింగ్ ఫర్ సమ్ ఆఫ్ యూ, బట్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇఫ్ యూ రీడ్ అగైన్ అండ్ అగైన్. అర్థమవుతుంది కదా. సో కృష్ణ ఎఫర్మ్స్ హిస్ ఇండివిజువాలిటీ ఇన్ ద పాస్ట్ అండ్ కన్ఫర్మ్స్ హిస్ ఇండివిజువాలిటీ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. కృష్ణుడు తన ఇండివిజువాలిటీ గురించి ఎన్నో రకాలుగా చెప్పాడు. అండ్ ఇంపర్సనల్ బ్రహ్మన్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ టు బి సబార్డినేట్ టు హిమ్. ఫర్దర్ చాప్టర్స్ లో మనం చూస్తాం, దగ్గర చెప్పారు బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని చెప్పారు. అంటే ఏదైతే జ్యోతి అని చెప్పి చాలా మంది అంటారు కదా, ఆ జ్యోతిలోకి మనం ఐక్యం కావాలని మాట్లాడుకుంటారు కదా, ఆ జ్యోతికి కూడా కృష్ణుడు ఏమంటాడు, నేనే మూలాన్ని అని చెప్పంటాడు. బ్రహ్మణోహి ప్రతిష్టాహం అహం అంటే ఐఆమ్ ద నేనే ఆ యొక్క ఈ బ్రహ్మణోహి ప్రతిష్టాహం అంటే అది నా కంట్రోల్లో ఉంది, అది నాపై ఆధారపడి ఉంది అని చెప్పంటాడు. ఈ బ్రహ్మ జ్యోతి ఏదైతే ఉందో అది ఎలాంటిదంటే, ఇప్పుడు వెలుగు కనిపిస్తుంది మనకి, ఈ వెలుగుకి ఆధారం ఏమిటంటే ట్యూబ్లైట్ అని చెప్తాం, రైట్. అలాగే కృష్ణుడు ఏమంటాడంటే ఈ ఏదైతే బ్రహ్మము వెలుగు అని అందరూ కూడా అంటున్నారో ఆ వెలుగుకి ఆధారం నేనే అని చెప్పుకుంటున్నాడు. బ్రహ్మనోహి ప్రతిష్టాహం అని చెప్పుకుంటాడు కదా. సో కృష్ణ హ్యాస్ మెయింటైన్డ్ స్పిరిచువల్ ఇండివిజువాలిటీ ఆల్ అలాంగ్. ఇఫ్ హీస్ యాక్సెప్టెడ్ యాజ్ అన్ ఆర్డినరీ కండిషన్ సోల్ ఇన్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ దెన్ హిస్ భగవద్గీత హ్యాస్ నో వాల్యూ యాజ్ అథారిటేటివ్ స్క్రిప్చర్. ఒకవేళ కృష్ణుడు కూడా మనలాంటి మెటీరియలిస్టిక్ పర్సన్ అనుకుంటే, కృష్ణుడు కూడా కృష్ణుడికి స్పిరిచువల్ ఇండివిజువాలిటీ లేదు, కృష్ణుడికి కూడా ఏదైతే కృష్ణుడు ఇప్పుడు ఏదైతే రూపాన్ని చూపిస్తున్నాడో అవతారం అయిపోయిన తర్వాత ఆయనకు రూపం ఉండదని అనుకుంటే, అప్పుడు భగవద్గీతకి అథారిటీ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే కృష్ణ బికమ్స్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఎసర్లో. కృష్ణుడికి కూడా మనలో ఉన్నటువంటి లోపాలే ఉన్నాయి, దెన్ హౌ కృష్ణ ఇస్ పెర్ఫెక్ట్ అండ్ హౌ కృష్ణ ఇన్స్ట్రక్షన్స్ విల్ పెర్ఫెక్ట్, అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కృష్ణుడు సాధారణ మనిషి అనుకుంటామో భగవద్గీత తన ప్రాముఖ్యతను కోల్పోతుంది. ఈ మాయావదులు ఏమంటారంటే ద ప్లూరాలిటీ మెన్షన్ ఇన్ దిస్ వెర్స్ ఈస్ కన్వెన్షనల్ అండ్ దట్ ఇట్ రిఫర్స్ టు ద బాడీ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఇండివిజువాలిటీ గురించి చెప్పబడిందో అది మెటీరియలిస్టిక్ సెన్స్ లో అని చెప్పంటారు. కానీ ప్రీవియస్ శ్లోకాలు మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడు కండెమ్ చేసింది ఏమిటి చెప్పండి? శ్లోకాలు దేన్ని ముందు కండెమ్ చేశాడే? మెటీరియలిస్టిక్ థింకింగ్ ని కండెమ్ చేశాడా లేదా? అశోచ్యాన్ అనవశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు నగతాసూంశ నానుశోచంతి పండితాహ. చాలా పండితుడిలాగా మాట్లాడుతున్నావు కానీ దుఃఖించకూడని దాని గురించి దుఃఖిస్తున్నావు. ఏమిటది దుఃఖించకూడనిది? దేని గురించి లమెంట్ అవ్వకూడదు? బాడీ గురించి. సో బాడీ గురించి లమెంట్ అవ్వకూడదు అంటే బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనే కదా ఆయన చెప్పేది, అంతేనా కదా? అంటే మెటీరియలిస్టిక్ ఇండివిజువాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వద్దనే కదా చెప్తున్నాడు కృష్ణుడు, అంతే కదా ఆయన చెప్పింది. నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావు? ఇండివిజువల్స్ గురించి మాట్లాడుతున్నావు. ఏ ఇండివిజువల్స్ గురించి? భీష్మ, ద్రోణ, కృపాచార్య, తన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఇండివిజువాలిటీని కోల్పోతారని బాధపడుతున్నాడు కృష్ణుడు అర్జునుడు, అవునా కదా? వాళ్ళని చంపాలంటే భయపడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ ఇండివిజువాలిటీని కోల్పోతారు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే మెటీరియలిస్టిక్ ఇండివిజువాలిటీ గురించి బాధపడేవాడు పండితుడు కాదని చెప్పుకుంటున్నాడు. అలా చెప్పిన వాడు ద నెక్స్ట్ వర్స్ లో మెటీరియల్ ఇండివిజువాలిటీ గురించి ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తాడు? ఓకే, కొంచెం ఆలోచించాలి, రైట్? అదే ఇక్కడ చెప్తున్నాను. ఓకే, ఆఫ్టర్ కండెమ్నింగ్ ద బాడీలీ కన్సెప్షన్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్ హౌ వాజ్ ఇట్ పాసిబుల్ ఫర్ కృష్ణ టు ప్లేస్ ఎ కన్వెన్షనల్ ప్రపోజిషన్ ఆన్ ద బాడీ అగైన్? మళ్ళీ శరీరం గురించి ఎందుకు చెప్తాడు? అందుచేత ఇండివిజువాలిటీ ఈస్ మెయింటైన్డ్ ఆన్ స్పిరిచువల్ గ్రౌండ్స్ అండ్ ఈస్ దస్ కన్ఫర్మ్డ్ బై గ్రేట్ ఆచార్య రామానుజ అండ్ అదర్స్.
కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే కృష్ణుడు పూర్వము మన వ్యక్తులుగానే ఉన్నాం, భవిష్యత్తులో కూడా వ్యక్తులుగా ఉంటామని చెప్పింది, మెటీరియల్ రీమ్ లో కాదు స్పిరిచువల్ రీమ్ లో. బికాస్ కృష్ణ వాంట్స్ టు గివ్ అర్జున స్పిరిచువల్ నాలెడ్జ్, నాట్ మెటీరియల్ నాలెడ్జ్. భగవద్గీతలో చాలా ప్రదేశాలు చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమని, స్పిరిచువల్ ఇండివిజువాలిటీ ఈస్ అండర్స్టూడ్ బై దోస్ హు ఆర్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్. భగవంతుని భక్తులైన వాళ్ళు మాత్రమే ఈ స్పిరిచువల్ ఇండివిజువాలిటీ గురించి అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఎవరైతే కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఎవరైతే ఎన్వియస్ అవుతారో వాళ్ళకి మాత్రం ఈ భగవద్గీత అర్థం కదా. అందుకే మనం చూస్తుంటాం, దేర్ ఆర్ సో మెనీ పీపుల్, దేర్ ఆర్ సో మెనీ యూట్యూబ్ ఛానల్స్, దే క్రిటిసైజ్ దిస్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. వీడియోస్ కూడా చేసుకుంటారు, అసలు భగవద్గీత ఇస్కాన్ వారి భగవద్గీత కరెక్టేనా అని చెప్పి రీసెంట్ గా వీడియో ఏదో నాకు ఎవరు కొనుక్కారు. సో దే కెనాట్ అండర్స్టాండ్, ఎందుకంటే దే ఆర్ ఎన్వియస్ ఆఫ్ కృష్ణ. దే థింక్ దట్ ఈ సుప్రీం పవర్ ఏదైతే ఉందో అది ఇంపర్సనల్ అనుకుంటారు. దే హ్యావ్ నో క్లూ అనమాట. బట్ దే ట్రై టు డిస్కస్ అబౌట్ భగవద్గీత. వాళ్ళు ఏదో ఒక గొప్ప ఆచార్యుడిని అప్రోచ్ అయినట్టుగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎవరో సమ్ మండేన్ యూట్యూబర్ని అప్రోచ్ అయ్యి వాడిని వాడి నుండి భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఎలా అర్థం చేసుకుంటారు? దిస్ ఈస్ ఫూలిష్నెస్ అనమాట. టెక్నాలజీ వల్ల వారి యొక్క ఫూలిష్నెస్ అనేది అన్క్వశ్చనబుల్ గా కొనసాగుతుంది అనమాట. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ క్వాలిఫికేషన్ టు స్పీక్ ఆన్ భగవద్గీత. దే కెనాట్ అండర్స్టాండ్ భగవద్గీత. అది మనం అర్థం చేసుకోవాలి. వై? బికాస్ దే ఆర్ ఎనిమీస్ ఆఫ్ కృష్ణ. అందులో క్వశ్చన్ చేసిన వాడు ఒకటి అంటాడు, ఏమంటాడంటే వై శివ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డిమి గాడ్ అని చెప్పాడు కదా. విన్నారా మీరు? అది మీలో కొంతమంది వినే ఉంటారు నాకు తెలుసు. ఏమంటాడంటే వాడి అబ్జెక్షన్ ఏమిటంటే, శివుణ్ణి మీరు డిమి గాడ్ అని ఎందుకు అంటారు అంటే, హీ డజంట్ వాంట్ టు యాక్సెప్ట్ కృష్ణ యాజ్ సుప్రీం. హీ థింక్స్ దట్ కృష్ణ శివ మొత్తం దేవతలందరూ కూడా సమాన స్థాయిలో ఉన్నారు. దట్ ఈస్ గాల్డ్ మాయావాది. అదే మాయావాదం అంటే. వాళ్ళు ఏమనుకుంటారంటే ద సుప్రీం ట్రూత్ ఈజ్ ఇంపర్సనల్, మనం కండిషన్ స్టేట్ లో ఉన్నాం కాబట్టి నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ఆ ఇంపర్సనల్ దాని మీద ఎలాగో నువ్వు దృష్టి పెట్టలేవు, కంటికి కనిపించనది దాని మీద దృష్టి పెట్టలేవు కాబట్టి నీకు నచ్చిన రూపాన్ని నువ్వు దానికి ఆపాదించు. ఆ అండర్స్టాండింగ్ ఉండడం వల్లే దే కెనాట్ అండర్స్టాండ్ భగవద్గీత. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో కాబట్టి అదే చెప్తున్నారు ఇక్కడ. ఎవరికి అర్థమవుతుందంటే ఓన్లీ డివోటీస్ కెన్ అండర్స్టాండ్. భక్తోసిమే సకాచేతి రహస్యం హేతముత్తమం అని చెప్పాడు. భక్తుడివి కాబట్టి, నా స్నేహితుడివి కాబట్టి నీకు నేను వివరిస్తున్నాను అంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, నార్ కెన్ ద గీతా బి టచ్డ్ బై పర్సన్స్ హు ఎన్వీ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లార్డ్. భగవంతుడు అనేవాడే ఉన్నాడా లేదా ప్రశ్నార్థకం అనేవాడికి ఎలా భగవద్గీత అర్థమవుతుంది? వాడికి అర్థం కాదు, భగవంతుడు నిరాకారుడు అనేవాడికి అర్థం కాదు. అందుకే ఈ మాయావాది ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ మిస్లీడింగ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద హోల్ ట్రూత్. మోస్ట్ పాపులర్ మాయావాది ఎడిషన్ ఇన్ తెలుగు, కెన్ సమ్వన్ టెల్ మీ వాట్ ఇస్ దట్? అంటిల్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, భగవద్గీత యథాతథం అనే గ్రంథం రానంత వరకు కూడా తెలుగులో చాలా ప్రఖ్యాతిగాంచిన భగవద్గీత ఎడిషన్ అయితే గీతా ప్రెస్, గీతా మకరంధం అని చెప్పి ఒక గ్రంథం ఉండేది. అది భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ కి ఇంకా డబుల్ ఉంటుంది, ఇంకా పెద్దగా ఉంటుంది. ఫుల్ ఆఫ్ మాయావద, ఫుల్ ఆఫ్ మాయావద, యూ గెట్ కన్ఫ్యూజ్డ్ కంప్లీట్లీ. అందుకే లార్డ్ చైతన్య హెస్ ఫర్బిడెన్ అస్ టు రీడ్ కమెంటేషన్స్ మేడ్ బై దట్ మాయావదీస్. కానీ ఇప్పుడు మనం చూస్తే పాపులర్ గా మాయావదులు ఎక్కువగా చెప్పుకుంటారు, చాగంటి కోటేశ్వరరావు, లేకపోతే సామవేదం సన్ముఖ శర్మ. పరిమళ ఇన్ఫర్మేషన్ ఐ హావ్ టు టెల్ యూ హూ ఆర్ మాయావదీస్, అదర్వైజ్ ఇఫ్ ఐ డోంట్ టెల్ యూ యూ డోంట్ అండర్స్టాండ్. దీస్ ఆర్ వెరీ పాపులర్ స్పీకర్స్. అండ్ దిస్ వెరికిపాటి నరసింహారావు, దీస్ ఆర్ ఆల్ మాయావదీస్. సో మేబీ ఐ షుడ్ నాట్ నేమ్ దెమ్, బట్ ఐ హావ్ టు నేమ్ దెమ్, అదర్వైజ్ యూ డోంట్ అండర్స్టాండ్. ఓకే, ఇఫ్ యూ హియర్ ఫ్రమ్ దెమ్ యూ విల్ లూజ్ ఫెయిత్ ఆన్ కృష్ణ, లూజ్ యువర్ స్పిరిచువాలిటీ. దట్స్ వై లార్డ్ చైతన్య హెస్ ఫర్బిడెన్ అస్
టు రీడ్ కమెంటేషన్స్ బై మాయావతీస్. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వినకూడదు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎవరైతే వింటారో దే లూజ్ ఆల్ పవర్ టు అండర్స్టాండ్ ద రియల్ మిస్టరీ ఆఫ్ ద గీత. ఓకే, ఇఫ్ ఇండివిజువాలిటీ రిఫర్స్ టు ద ఎంపైరిక్ యూనివర్స్ దెన్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ టీచింగ్ బై ద లా. కాబట్టి ఇండివిజువాలిటీ అనేది మొత్తం ఆయన విశ్వం గురించే మాట్లాడుతున్నాడు అని అనుకుంటే భగవద్గీత చెప్పాల్సిన అవసరం లేదు. ద ప్లూరాలిటీ ఆఫ్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ద లార్డ్ ఈస్ అన్ ఎటర్నల్ ఫ్యాక్ట్. ఓకే, ద ఇండివిజువాలిటీ అంటే ఎంపైరిక్ యూనివర్స్ అంటే విశ్వం అంతా కూడా ఒక్కటే, అంతా కూడా విశ్వాత్మ అని చెప్పి అంటారు. విశ్వం అంతా ఒక్కటే ఆత్మ అని అనుకుంటే ఇంకా భగవంతుడు భగవద్గీత చెప్పాల్సిన అవసరం ఏమి చెప్పండి. ఇంకా అసలు ఒకడో ఒకడికి చెప్పుకోవడం లేదు, అసలు వ్యక్తుల మధ్య భేదాలు ఎక్కడి నుంచి వస్తాయి, మనం అంతా ఒకటే. రైట్, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్లూరాలిటీ ఆఫ్ ఇండివిజువల్ సోల్, ద లార్డ్ ఈస్ అన్ ఎటర్నల్ ఫ్యాక్ట్ అండ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ బై ద వేదాస్ యాజ్ అబోవ్ మెన్షన్డ్. వేదాల్లో కూడా మనకి పైన చెప్పినట్టుగా ఇక్కడ శ్వేతాశ్వత ఉపనిషత్ కఠోపనిషత్తులు చెప్పారు కదా, సో అందులో చెప్పినట్టుగా ఈ ప్లూరాలిటీ అనేది ఎప్పుడు కూడా ఉంది, ఇండివిజువాలిటీ. ఓకే, వీఆర్ ప్లూరల్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్, అది బహుసంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తుల మనం. కృష్ణ ఇస్ ద సూపర్ మోస్ట్ ఇండివిజువల్ పర్సన్. ఓకే, దట్ ఈస్ అవర్ అండర్స్టాండింగ్. హరే కృష్ణ, యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? ఎస్ ప్రభుజీ. ప్రభు, ఎందుకని మాయావాది ఫిలాసఫీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది? లైక్ దే కుడ్ హావ్ గైడెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇండివిజువల్ పర్సన్స్ ఎంటిటీస్ అందరూ అని చెప్పి చెప్పచ్చు ప్రభు, లైక్ వై దిస్ ఫిలాసఫీ కేమ్ ఇన్ టు సచ్ పాపులారిటీ? అండ్ ఈ రోజుల్లో అందరూ ఇలాగే ఇదే నోషన్ తో ఉంటారు ప్రభు, వేరెవర్ ఐ మీట్ లైక్ దే బిలీవ్ లైక్ గాడ్ ఈస్ సమ్ లైట్. సో అందరూ అది చెప్పగానే నాకు వచ్చేస్తుంది. దిస్ నోషన్ ఈస్ ఆల్వేస్ దేర్. సి, ఇఫ్ సమ్వన్ ఇస్ ఎన్వియస్ ఆఫ్ కృష్ణ, అంటే భగవంతుని యొక్క పర్సనాలిటీ పట్ల ఎవరైతే ఎన్వియస్నెస్ ఉంటుందో దే డినై దేర్ ఇండివిజువాలిటీ అనమాట కదా. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఎన్వియస్నెస్ టువర్డ్స్ సుప్రీం పర్సన్. ఓకే, ఇదేదో ఎప్పుడో మధ్యలో వచ్చింది కాదు, దిస్ విల్ బి ఆల్వేస్ దేర్. ఈ కన్సెప్షన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడూ ఉంటుంది, ఆ క్లాస్ ఆఫ్ పీపుల్ ఎప్పుడూ ఉంటారు. అందుకోసమే మెటీరియల్ వరల్డ్ అనేది ఉందా కదా. ద రీజన్ వై వీ కేమ్ హియర్ బికాస్ వీఆర్ ఎన్వియస్ ఆఫ్ కృష్ణ, కృష్ణాస్ పర్సనాలిటీ. సో వీ ఆల్సో హ్యావ్ మెనీ మాయావతి థాట్స్ యాక్చువల్లీ. సో బై దిస్ కృష్ణ కాన్షియస్నెస్ సాధన వీ హ్యావ్ టు నో క్లీన్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ మాయావాద. ఈవెన్ దో వీఆర్ ప్రాక్టీసింగ్ కృష్ణ కాన్షియస్నెస్, మనకు కూడా ఏంటంటే పర్వాలేదులే అంతా ఉంటేలే అనుకుంటుంటాం. మన డైలీ ప్రాక్టీసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే, ఉదయం లేచినా పర్వాలేదులే, లేవకపోయినా పర్వాలేదులే, లేదా జపం మాల మీద చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదులే. అంటే ఇలా ఎవరైతే పర్వాలేదులే అంతా ఒకటే అనుకుంటారో దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ సీడ్ ఆఫ్ మాయావాదం. అది మాయావాద బీజం అది. సో మాయావాదం మనలో ఉంది యాక్చువల్గా. వీఆర్ ఆల్సో మాయావాది టు సమ్ ఎక్స్టెంట్ బికాస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ వీఆర్ గ్రాడ్యువల్లీ క్లియరింగ్ దట్. అదర్వైజ్ దే థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. చాలా మంది అంటుంటారు భక్తి లోపల ఉండాలి, బయటికి ప్రదర్శించాల్సిన అవసరం లేదు, అంతా ఒకటే. అంటే చక్కగా ధోవతి ఉత్తరయం వేసుకుని తిలకం పెట్టుకుని మందిరానికి వెళ్ళి ఉదయాన్నే నిద్రలేచి చేసేవాడు చేసేది ఒకటే, నేను బయట భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉన్న నేను ఒకటే అనుకుంటాను. పీపుల్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షన్. దట్ ఈస్ మాయావాద. దట్స్ ఆల్. రీచింగ్ కృష్ణ కాన్షియస్నెస్ మీన్స్ వేజింగ్ వార్ ఆన్ మాయావాద యాక్చువల్లీ. And there are so many Mayavadis in the garb of devotees also. Because don't think that Mayavadis are a section of people. Mayavada is it is prevalent everywhere because this is the kingdom of Maya. This material world itself, no, is the abode of Maya. So in the abode of Maya, everything is Mayavada. That's all. Okay. Any other questions? ఇంకొక క్వశ్చన్, లైక్ మైట్ బి స్లైట్లీ డిఫరెంట్ లైక్ సహజియా అనే పదం కూడా ఎక్కడో విన్నాను ప్రభు,
సహజీయాకు మాయావాదులకు డిఫరెన్స్? సహజీయ ఇస్ నథింగ్ బట్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ మాయావాద. అగైన్ సహజీయ అంటే ఏమిటంటే వితౌట్ ఫాలోయింగ్ ఎనీ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ దే థింక్ దెమ్సెల్వ్స్ యాజ్ హైలీ ఎలివేటెడ్ డివోటీస్. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సెంటిమెంట్ ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మోర్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ సెంటిమెంట్ ఈస్ ఇంపార్టెంట్, నాట్ ప్రాక్టీసింగ్ ద రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. మీరు చూస్తే బృందావన్లో మాయాపూర్లో వెళితే కొంతమంది కనిపిస్తుంటారు, అంటే దే డోంట్ ఫాలో రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. అంటే దే డోంట్ వేకప్ ఫర్ మంగళారతి, అంటే దే డోంట్ అటెండ్ మంగళారతి, ఆర్ దే డోంట్ చాంట్ మినిమం నెంబర్ ఆఫ్ రౌండ్స్, దే డోంట్ ఫాలో ఫోర్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, బట్ దే ఫీల్ దెమ్సెల్వ్స్ యాజ్ గోపీస్. దే ఫీల్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ వెరీ హైలీ ఎలివేటెడ్. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ సొసైటీ ఆల్సో, రైట్? సో మెనీ పీపుల్ దే థింక్ దెమ్సెల్వ్స్ యాజ్ ఐఎమ్ ఏ గ్రేట్ భక్త, దే సే సంబంధం వేసే ఐఎమ్ ఏ గ్రేట్ రామ భక్త, ఐఎమ్ ఏ గ్రేట్ కృష్ణ భక్త, బట్ దే డోంట్ డూ ఎనీ సర్వీస్ ఫర్ ద లార్డ్. బట్ దే దెమ్సెల్వ్స్ థింక్ దట్ దే ఆర్ వెరీ హైలీ ఎలివేటెడ్. సో దోస్ హు టేక్ దిస్ డివోషనల్ ఎక్స్టసీ వెరీ చీప్లీ, దే ఆర్ కాల్డ్ ఏ సహజీయ. దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ మాయావాద. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే దెన్, సో విల్ మీట్ టుమారో అగైన్ ది సేమ్ టైమ్. సో అంటిల్ దెన్ ప్లీజ్ చాంట్ హరే కృష్ణ అండ్ రీడ్ భగవద్ గీత. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.